ఓం నమ శివాయ మహాశివరాత్రి రోజు ఇక రెండు లోపు ఈ ఆకుని కనుక గుమ్మానికి కట్టారు అంటే కుబేరులు అవుతారు ఇది ఒకే ఒక్క ఛాన్స్ దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి మరి అసలు ఏ ఆకుని కట్టాలి ఎలా ధనాన్ని సంపాదించాలి ఎలా శివుని అనుగ్రహం పొందాలి అన్నది తెలుసుకోపోయే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి మా ఛానల్ కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అలానే మా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మహాశివరాత్రి చాలా పర్వదినం ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం జాగారం అనేది తప్పకుండా చేస్తారు శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి ప్రతిరోజు స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపు రహితుణ్ణి ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదు అంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను అభిషేకిస్తారు వాటన్నింటిలో విశిష్టమైనది మాఘబహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి ఇక మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రు రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామస్మరణతో గడపడం ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం ఉపవాసం అంటే ఉప ఆవాసం అంటే ఇక శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుణ్ణి పూజించడం అభిషేకి డం వంటివి చేయాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుణ్ణి అభిషేకించి ప్రసాదాలతో ఉపవాస నియమాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణం ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేషం సమయం అలాగే ఇక గృహస్థులకు ఆయుర ఆరోగ్యం పరంగా అలాగే పుణ్యార్చన పరంగా ఇక శుభ ఫలితాలు అయితే లభిస్తాయి ధర్మశాస్త్రాలు కూడా ఇవే చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివయ్యను ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసిన రెండు తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు భక్త కన్నప్ప బుద్ధాంతం ఈ కోవకు చెందినదే హైందవ సంప్రదాయంలో నిత్యపక్ష మాస మహాయోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు కూడా చెబుతున్నాయి రోజు శివుణ్ణి ఆరాధించడం నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవాది దేవుణ్ణి అర్చించేది మాస శివరాత్రి అలాగే బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహాశివరాత్రిగా శివపురాణాలు పేర్కొంటున్నాయి అభిషేక ప్రియుడైన ఆ ఈశ్వరుడి లింగాకారానికి అభిషేకం చేసి ఆయన నామస్మరణతో ఆ రోజంతా గడపడం వల్ల మంచి పుణ్యఫలం దక్కడమే కాకుండా జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మంచి శుభ ఫలితాల్ని ఆయన ప్రసాదిస్తాడు శివుడు అంటే జాలి దయ కరుణ కలిగినవాడు కాబట్టి ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ ఉపవాస దీక్షను చేస్తూ ఇక శివ నామస్మరణలో ఆ రోజంతా ఉండడం వల్ల మంచి ఫలితం అనేది అందుతుంది ఇంట్లో రకరకాల కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటూ ఉంటాయి ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి లోపు ఈ ఆకుని కనుక తీసుకొచ్చి మీ గుమ్మానికి కట్టారు అంటే తప్పకుండా కష్టాలు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇంట్లో గొడవలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు పన్నెండు లోపల ఈ ఆకును తీసుకొచ్చి గుమ్మానికి కట్టండి అలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు దుష్ట శక్తులు అన్నీ కూడా పరారవుతాయి ఇక ఆ ఆకు ఏంటి అంటే ఆరు చెట్టుకు సంబంధించిన ఆకు ఇక ఆరచెట్టు ఆరచెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఇక పట్టణాల్లో అయితే ఇక ఆరచెట్టు పెద్దగా కనిపించదు కానీ పల్లెల్లో చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు లేకపోతే దేవాలయాల్లో కూడా ఈ చెట్టు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆర చెట్టు ఆకును తెచ్చుకొని ఇక ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి దారానికి పసుపు రాసి ఈ ఆకులని గుమ్మానికి తోరణంలా కట్టుకోవాలి అన్ని ఆకులు దొరకకపోతే ఆర చెట్టు కొమ్మనైనా తీసుకొచ్చి గుమ్మానికి కట్టాలి ఒకవేళ ఆర చెట్టు కనుక మీకు దొరకకపోతే మామిడి చెట్టు లేకపోతే తమలపాకులు ఉంటాయి కదా మామిడి పాకులు కానీ లేకపోతే తమలపాకులు కానీ గుమ్మానికి కట్టుకోవచ్చు ముఖ్యంగా ఆల చెట్టు అనేది చాలా ముఖ్యం అవి దొరకని వాళ్ళు వీటితో ఇక తోరణాన్ని గుమ్మానికి కట్టవచ్చు ఆ రోజు తమలపాకు మామిడి ఆకు రావి చెట్టు ఆకు మూడు కలిపి పసుపు దారం తీసుకుని ఇక తోరణంలా కట్టుకోండి ఆరిచెట్టు ఆకు దొరకని వాళ్ళు ఇలా గుమ్మానికి తోరణంలా కట్టుకోవడం వల్ల ఇంటికి శుభ ఫలితం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి చెట్టు దొరికినంతట్లో తప్పకుండా చెట్టు ఆకుని పన్నెండు లోపల మీరు గుమ్మానికి తోరణంలా కట్టుకుంటే శుభ ఫలితాలు కనిపిస్తాయి అలాగే మీకు ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది శివ అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఆరు చెట్టు ఎక్కువగా గుళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఆరు చెట్టుకి తెల్ల పువ్వులు పూస్తూ ఉంటాయి ఆ పువ్వులను శివుడికి శివలింగానికి ఎక్కువగా పెడుతూ ఉంటారు శివుడికి ప్రీతికరమైన చెట్టు కాబట్టి తప్పకుండా ఈ చెట్టు ఆకుల్ని దొరికినంతట్లో తెచ్చుకొని గుమ్మానికి కట్టుకుంటే మీరు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు ఎన్నో రకాల సమస్యలు మీకు చుట్టుముడుతూ ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తీరడం మొదలవుతుంది డబ్బు ఇంట్లోకి రావడం మొదలవుతుంది డబ్బు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తుందో ఆర్థికపరమైన సమస్యలు తీరడమే కాకుండా ఆరోగ్యంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం అనేది కనిపిస్తుంది ఆరోగ్యం అనేది సరిచేసుకోవాలంటే మానసిక ఒత్తిడి తగ్గాలి ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోవడంలో మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది మానసిక ఒత్తిడి కారణంగానే అనారోగ్యాల పాలయ్యే వాళ్ళు ఎక్కువైపోతున్నారు షుగరు బీపీ ఇలాంటి సమస్యలతో చాలామంది ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇక ఆర్థిక ఎప్పుడైతే మీ ఇంట్లో ఎదుగుదల కనిపిస్తుందో అప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి కూడా మీకు కనిపించవు మీ ఇళ్లంతో సంతోషంగా మారుతుంది తప్పకుండా శివరాత్రి రోజు ఈ పరిహారం కనుక మీరు చేశారు అంటే శివుడి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ధనం రావడం మొదలవుతుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శివరాత్రి రోజు పూజ అభిషేకం ఉపవాసం జాగరణ ఏదైనా మీరు తప్పకుండా చేయండి అభిషేక ప్రియుడికి అభిషేకం చేయడం అనేది చాలా ముఖ్యం ఇంట్లో ఉన్న శివలింగాన్ని అభిషేకించుకోవాలి పంచామృతాలతో ఆయన్ని అభిషేకించి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఆయన అనుగ్రహం కలుగుతుంది శివుడు తయను కలిగి ఉంటాడు శివుడు వరం చాలా త్వరగా ఇస్తాడని ఇక ప్రతి ఒక్కరూ చెప్తారు దేవతలు కూడా దేవాది దేవతలు కూడా శివుణ్ణి పూజిస్తారు కాబట్టి తప్పకుండా ఆ శివనామస్మరణ చేసుకుంటూ శివయ్యని మనసారా ఆరాధించి ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఇష్టపూర్వకంగా చేస్తే గొప్ప ఫలితం అనేది మీకు కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి ఆధ్యాత్మికత వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పదనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి